అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామయంపేట శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా విద్యార్థుల లోపల విషబీజాలు నాటే విధంగా ప్రమాణాలు చేయిస్తూ చదువుల పేరుతో బాలికలపై స్వేరో అనే ఉగ్ర సంస్థను స్థాపించి విద్యార్థులను దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నారని, అలాగే గురుకుల పాఠశాలల్లో అమ్మాయిలపైన చేసిన అత్యాచారాలకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓంకార్, ఏబీవీపీ నాయకులు శశికాంత్, ప్రశాంత్, శివ, నరేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. రామాయపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క కుటుంబ దానం చేయగలుగుతుంది. ఎందుకంటే చదువుల పేరుతో గురుకులాలను అడ్డం పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే భారతదేశంలో అత్యధిక మెజారిటీ కలిగినటువంటి ఒక రిలీజియన్ మీద విద్యార్థుల పైన ప్రమాణాలు చేపిస్తూ, అలాగే విద్యార్థులపై అత్యాచారాలు జరిపిస్తూ గురుకులాలని సారో సంస్థల పేరుతో దుర్మార్గం పాలన చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే అన్న కాంట్రాక్ట్ల పేరుతో నడుస్తున్నటువంటి కొన్ని దుండగుల పైన వెంటనే శిక్షణలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గవర్నమెంట్ ప్రశ్నిస్తూ ఉన్నది, అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే గత 7 సంవత్సరాల గురించి ఐపీఎస్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఐఏఎస్ ప్యానెల్ మీద ఇలా నడుస్తున్న అనేది గమనించాలి. వెంటనే చర్యలు తీసుకోకపోతే విద్యార్థి పరిషత్ విద్యామాలకు సిద్ధంగా ఉందని చెప్పేసి భారత్ మాతాకి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు మెజారిటీ ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్టు మాట్లాడే విధానము విద్యార్థి లోకాన్ని చాలా కలిసివేసింది. అభ్యంతరాన్ని ఎరగని పిల్లలకు విషబీజాలు నోరుతూ హిందుత్వం పైన ఆయన చేసిన ఆరోపణలు ఈరోజు సమస్త లోకాన్ని ఆలోచింపజేశాయి. ఐపీఎస్ క్యాడర్లు ఉన్న ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇలా ప్రవర్తించడము విద్యార్థులకు, తర్వాత ఈ ఐపీఎస్ క్యాడర్లు ఉన్న ఎవరికి ఈ గురుకులాల పైన వెంటనే న్యాయ విచారణ జరిపించి ఈ 7 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతిని అందులో ఉన్న అత్యాచారాలపై వెంటనే విచారణ జరిపించి